సంగడిగుంట లాంచెస్టర్ రోడ్ లో అక్షయ హాస్పిటల్ నూతనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ ఎండి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి రెడ్డి మాట్లాడుతూ అతి తక్కువ ఫీజుతోనే కార్పొరేట్ వైద్యం అందిస్తామన్నారు. వైద్యాన్ని వ్యాపార దృష్టితో కాకుండా సేవా దృక్పథంతో ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అందరికీ అందుబాటులోకి వైద్యం తీసుకురావడమే ముఖ్య ఉద్దేశం. అతి తక్కువలో వైద్యం చేయడమే ముఖ్య ఉద్దేశం ఈ హాస్పిటల్. మున్సిపల్ కమిషనర్ గారు భారత్ రమేష్ గాంధీ గారు వచ్చి హాస్పిటల్ ప్రారంభించారు. అంటే జ్వరములు, జలుబు, దగ్గు, ఆయాసం, ఉపశమనం, తర్వాత బీపీ, షుగరు, పక్షవాతం, వీటికి సంబంధించిన బేసిక్ ట్రీట్మెంట్ జరుగుతుంది. దాని తర్వాత ఫర్దర్గా స్పెషలిస్ట్ అవసరమా లేదా అనేది ఇక్కడే నిర్ధారణ చేసి ఎంత తక్కువలో దాన్ని తగ్గించడం కోసమే ట్రై చేయడమే ముఖ్యం. ముఖ్యంగా అది పారిశుద్ధ్యత సరిగ్గా లేకపోవడం మెయిన్ కారణం అండి. అంటే ఈ డెంగ్యూ రావడం ముఖ్యమైన కారణం మెయిన్ ఏదైతే దోమలు కదా, అది ఇంట్లో కూడా ఉండాలి. అంటే బయట మనం అంత చేసినా బయట ఎంత మనం చేసినా కూడా ఇంట్లో కూడా శుభ్రమత లేకపోతే అవి అరికట్టలేదు. ప్లేట్ లెట్స్ అంటున్నారు కదా సార్, ఇప్పుడు ప్రజెంట్ హాస్పిటల్కి వెళ్ళే సమస్య అయిపోయింది. అది మీరు ఆలోచన లాస్ట్ మూమెంట్ ఎప్పుడైనా సరే ప్లేట్ లెట్స్ పడిపోయినాయి అనుకోండి, అంటే బిలో 50,000-40,000 పడితే ఎవరికైనా ఒకటే ప్రాబ్లం అండి. అది ఆ పడిపోకుండా ముందే అప్రోచ్ అయితే డెఫినెట్గా రెస్పాన్స్ బాగానే ఉంటుందని చెప్పలేము. సో అది ముందు మనం చెక్ చేసుకోవడం ఒక నిమిషం.